మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ఈ రోజు అయితే మీ ముందుకు ఒక శుభవార్తను అయితే తీసుకొచ్చానండి. అదేనండి, ఫ్రీ ఇసుక. ఫ్రీ ఇసుక మన చంద్రబాబు నాయుడు అయితే ఇప్పుడు విడుదల చేయడం జరిగింది. ఒకప్పుడు చూసినట్లయితే టన్ను ఇసుక 470 ఉంది, బట్ ఇప్పుడు టన్ను ఇసుక చూసినట్లయితే 100 రూపాయలు ఉంది. దీనిపైన ప్రజల అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. అదే విధంగా ఒకప్పుడు ఇసుక లేక కూలీలకి చాలా ఇబ్బంది ఉండేది, పనులు ఆగిపోయాయి. బట్ ఇప్పుడు ఇసుక ఫ్రీ ఇసుక పెట్టడం వల్ల కూలీలు బాగా జరుగుతాయి. దీనిపైన ప్రజల అభిప్రాయం ఏంటి, ప్రజల ఆనందాలు ఎలా ఉన్నాయో వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం. రండి. నమస్తే. రాజేష్. గత ప్రభుత్వం ఉన్నప్పుడు టన్ను 470 రూపాయలు చెప్పింది, బట్ ఇప్పుడున్న ప్రభుత్వం టన్ను 100 రూపాయలు అంటుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇస్తే ఇయ్యచ్చమ్మా ఈ ప్రభుత్వం. పోయినసారి కూడా ఈ ప్రభుత్వం ఇచ్చింది కదా, ఫ్రీ ఇచ్చింది కదా, అదే నమ్మాలి తప్పదు. హ్యాపీనే కదా, ఇల్లు కట్టుకునే వాళ్ళు కూలోళ్ళు అందరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కదా. అందరు చేతి నిండా పనులు ఉంటాయి, పనులు ఉంటే చేతి నిండా డబ్బులు వస్తాయి, హ్యాపీ. ఓకే ఓకే. నమస్తే, నా పేరు కోదండి అమ్మ. సో ఇప్పుడున్న ప్రభుత్వం అయితే మీకు ఒక శుభవార్త అయితే తీసుకొచ్చిందండి. సో టన్ను ఇసుక 470 నుండి ఇప్పుడు టన్ను ఇసుక 100 రూపాయలకి తీసుకొచ్చింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? నేనేమో కోమ ఇల్లు కట్టుకున్నాను, అప్పుడేమో ఒక లారీ వచ్చేసి 33,000 కొన్నా వర్షంలో. 33,000 మంచి వరద టైంలో స్లాబ్ పోయాలంటే మూటం అని పండగ నెల 33,000 పెట్టుకున్నా. ఇంత మాత్రం వస్తే పేదోడు కూడా బతుకుతాడు కదా, అది నేను చెప్పేది. రేట్లు తగ్గడం వల్ల మీకు ఏ విధంగా ఆనందమే కదమ్మా, పది రైతు కట్టుకోగలుగుతాడు కదా, కొంచెం గొప్పలు రైతులు, కొంచెం సన్నగారు రైతులు కూడా కొద్దిగా ఇల్లు కట్టుకుంటారు కదా. ఓకే. 470 నుంచి 100 రూపాయలకు వచ్చింది ఫ్రీ ఇసుక. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇదే కదా పేదవాళ్ళు బతికేదానికే అంటాం మేము కూడా. ఇంకేమన్నా మేము కొనలేము కదా, కూలి చేసుకున్నాడు, అది మంచిదే. ఈ మధ్యలో హౌస్ కట్టుకున్నారా? కట్టేసింది. అప్పుడు మీరు ఇబ్బంది పడ్డారా? అప్పుడు చిన్న ఇబ్బంది కాదులే, ఒక టాటర్ ఇసుక తేవాలంటే 5,000. అది కూడా ఇబ్బంది పడి ఇల్లు ఆపేసాం. మంచిదే, చాలా చాలా మెరుగు. ఈ ప్రభుత్వం బాగా. నమస్తే సార్. సో లాస్ట్ ఇయర్ ఉన్న ప్రభుత్వం ఇసుకని 470 తీసుకొచ్చింది, ఇప్పుడున్న ప్రభుత్వం 100 రూపాయలు అంటుంది. ఈ ఫ్రీ ఇసుక పైన మీ అభిప్రాయం ఏంటి? రేటు తగ్గితే చాలా వరకు అందరికి చాలా వరకు మంచిదే కదా. ఈ మధ్యలో మీరు ఎప్పుడైనా ఇల్లు కట్టుకో? ఈ మధ్య ఏం కట్టలా, మా ఏదైనా ఈ మధ్యలో ప్రహరీ కూడా అయ్యి కట్టాలంటే బయట ఇసుక దొరక్క ఏదైనా లోకల్లో కల్దులో ఇసుక ఇసుక దోలుకొచ్చుకొని కట్టుకుంటున్నాం. బయట పెన్న ఇసుక మాకేం దొరికేది కాదు. ఫ్రీ ఇసుక వస్తుంది కదా సార్? ఫ్రీ ఇసుక ఇస్తే చాలా వరకు అందరికి మంచిదే కదా, అందరికి పనులు వస్తాయి. ఇందులో వాళ్ళని ఇల్లు వాకిలు అన్ని కట్టుకోవడానికి అంతా సొంతంగా బాగుంటుంది, అందరికి మంచిదే. కట్టుకునే వాళ్ళకి అసలు ఇసుక లేని టైంలో ఇప్పుడున్న ప్రభుత్వం ఇసుకని 100 రూపాయలు చేసింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? కొద్దిగా అంతా మేలు తెలియ, ఏదో పేదవాళ్ళు ఉంటారు, అంతకుముందు రేటు పెరిగిపోయింది ఇసుక, దాని గురించి ఇల్లు కట్టుకోలేకపోయి ఇప్పుడు మటుకు ఫ్రెష్గా ఉంది. రేటు తగ్గుతుంది కాబట్టి ఇల్లు కట్టుకునే వాళ్ళు ఫ్రెష్గా కట్టుకోవాలి. ఇప్పుడున్న ప్రభుత్వం అన్ని బాగా చేస్తుంది అనుకుంటున్నారా? బాగా చేస్తుంది. నమస్తే అమ్మా. నమస్తే. సో చంద్రబాబు నాయుడు గారు అయితే మీ ముందుకు ఒక శుభవార్తను అయితే తీసుకొచ్చారండి. అంతకు ముందు 4 టన్ను ఇసుక 470 ఉండేది, ఇప్పుడు 100 రూపాయలకు తీసుకొచ్చింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మంచిగా చేస్తున్నాడు అని నేను అనుకుంటున్నాను. ఫ్రీ ఇసుక ఇంకా? ఫ్రీ ఇసుక. మీరేమన్నా ఇల్లు కట్టుకున్నారా? మాకు ఇబ్బంది పడ్డాము, కాలనీ లేదు, ఏమీ లేదు, అంత మేము డబ్బులు పెట్టే చేసుకున్నాం. ఇలా తీసుకురావడం ఏ విధంగా అనిపిస్తుంది మీకు? మంచిగా అనిపిస్తుంది, పూర్తి అయితే కదా, ఇంతలో ఏమైపోయింది. అది టన్ను 470 నుంచి ఇప్పుడు ఫ్రీ ఇసుక 100 రూపాయలు ఇస్తున్నారు, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మేమేం చెప్పట్లేదు, తీసుకున్నాను. మేలేలే. మీరు ఎప్పుడు ఈ మధ్యలో ఇల్లు కట్టుకున్నారా? లేదు. అసలు ఇసుక దొరకని టైంలో ఇప్పుడున్న ప్రభుత్వం టన్ను 100 రూపాయలకు తీసుకొచ్చింది. సో ఇది మంచిది అంటారా కాదంటారా? మంచిది, మంచిదేలే. 100 రూపాయలు. వేణు. సో ఇప్పుడున్న ప్రభుత్వం అయితే మీకు ఒక శుభవార్తను అయితే తీసుకొచ్చిందండి. సో టన్ను ఇసుక 470 నుండి ఇప్పుడు ఫ్రీ ఇసుక అంటున్నారు, అందులో 100 రూపాయలు అంటున్నారు టన్ను. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మంచి నిర్ణయం, ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. తర్వాత చంద్రబాబు గారు స్పందించారు, దాని మీద మినిస్టర్ గారికి స్పందన చేశారు, మినిస్టర్ గారు స్పందించారు, మాట్లాడారు, దాని మీద మంచి అభిప్రాయం చేశారు, అది మంచి పని. నేను ఒకప్పుడు ఇసుక లేని టైంలో ఇలా ఫ్రీ ఇసుక అని పెట్టడం, అనేవైపోయారు చాలా మంది, అనేవారు చాలా మంది బేల్దారు మేస్తారు, పనులు లేక కూలీలు పనులు లేక కొన్ని కొన్ని నిర్మాణాలు ఆగిపోయి భవన కార్మికులు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు అంతా సవ్యంగా జరుగుతుంది. చంద్రబాబు నాయుడు బాగా అన్ని నిర్ణయాలు మంచి తీసుకున్నారు, మంచి పనులు చేస్తారు, ఆయన తీవ్రంగా కష్టపడుతున్నారు రాష్ట్రం కోసం.
ఫీజ్ కంటే ఎట్లా మేడం అంటే 470 నుంచి 100 రూపాయలు టన్ను 470 ఉంది ఒకప్పుడు, బట్ ఇప్పుడు టన్ను 100 రూపాయలు ఉంది, తగ్గుతుంది కదా? టన్ను 100 రూపాయలు లెక్కన అయితే మాకు ఒక 400 వేసింది, 100 రూపాయలు లెక్కన అయితే మంచిదే కదా టన్ను? మంచిది. అదేనండి, ఒకప్పుడు టైంలో ఇలా ఫీజ్ అనడం 100 రూపాయలు అనడం ఏ విధంగా అనిపిస్తుంది? ఇప్పుడైతే టీడీపీ ప్రభుత్వం మీ ముందుకు ఒక శుభవార్తను అయితే తీసుకొచ్చింది, టన్ను ఇసుక 100 రూపాయలు అంటున్నారు, అందులో ఫ్రీ ఇసుక అంటున్నారు, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఏం ఫ్రీ ఇస్తాం అంటున్నారు అంటే, ఒకప్పుడు టన్ను ఇసుక 470 ఉంది, బట్ ఇప్పుడు ఇసుక వచ్చి టన్ను 100 రూపాయలు అంటున్నారు, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? టన్ను తక్కువకి ఇస్తే ఏదో ఇల్లు కట్టుకుంటాడు, హ్యాపీగా ఉంటాడు కదా. మా కోరిక కూడా అదే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానిగా చెప్తున్నాను└└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 └př వాళ్ళే చేశారు, చేసుకుంటానే పోయారు, చేసుకుంటూ పోతేనే కదా మేము ఇంత కష్టపడి టీడీపీని గెలిపించుకున్నాం. సార్, ఒకప్పుడు మనకి ఇసుక చూసినట్లయితే 450 ఉంది టన్ను, బట్ ఇప్పుడున్న ప్రభుత్వం ఏమంటుందంటే ఫ్రీ ఇసుక అంటుంది, అందులో టన్ను 100 రూపాయలు అంటుంది, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అప్పుడు ప్రభుత్వంలో పనులు చేసుకున్న దానికి ఇసుక లేక చాలా ఇబ్బందులు పడ్డారు ప్రజలు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రజలు ఆ సంతోష భావోద్వేగాన్ని ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ఎప్పుడు వస్తుందా అని ప్రజలు వేచి చూస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన సందర్భంగా ఇసుక రేట్లు తగ్గించడం వల్ల ప్రజలు ఆయన పాలాభిషేకాన్ని ప్రజలు ఎంతో అభిప్రాయం కలిగించి ఆయన్ని ఒక స్థాయికి తీసుకురావాలనే నినాదంతో ఈ ప్రజలందరూ కలిసి ఆ నారా చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయడం, మన కావలి ఎమ్మెల్యే గారు శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారిని ఎమ్మెల్యే చేయడం ప్రజలకు ఎంతో అభిప్రాయాన్ని తీసుకురావడంగా ఈ ప్రభుత్వం చాలా ప్రజలకు మంచి చేస్తుందని ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గెలిపించడం, ఈ ఇసుక రేట్లు తగ్గించడం వల్ల ప్రజలు ఈరోజు మాకు ఎంతో మేలు చేసావయ్యా అని చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని ఎంతో బాధతో చెప్పి ఆయన్ని ఒక స్థాయికి తీసుకుని రావడం జరిగింది. ఒకప్పుడు టన్ను 470 ఉంది సార్, బట్ ఇప్పుడు చూసినట్లయితే టన్ను 100 రూపాయలు ఉంది, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అందులో ఫ్రీ ఇసుక అంటున్నారు, ప్రజలకు మంచి జరుగుతుంది. ఒకప్పుడు అసలు ఇసుక లేని టైంలో ఇల్లు లాగిపోయి ఉన్నాయి, బట్ ఇలాంటి టైంలో ఫ్రీ ఇసుక పెట్టడం ఏ విధంగా అనిపిస్తుంది? మంచిది, రైతులకు బాగా ఉపయోగపడుతుంది, మేస్త్రికి వాటికి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ముందు టన్ను ఇసుక 470 ఉంది, ఇప్పుడు టన్ను ఇసుక 100 రూపాయలు అంటున్నారు, అందులో ఫ్రీ ఇసుక అంటున్నారు, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? మంచిదేనమ్మా, ఇంతకు ముందు లాగా మాలాంటి పేదవాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి మంచిదే. అంటే ఇంతకు ముందు ఇసుక లేక చాలా మందికి పనులు ఆగిపోయి ఉన్నాయి, సో ఆ పనులు లేక చాలా ఇబ్బంది పడ్డారు ప్రజలు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు పని ఇసుక వచ్చింది కదా, బాగా ఫ్రీగా జరిగితే పనులు మంచిదే. పేరేంటి? కరుణాకరమ్. సో ఒకప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు టన్ను ఇసుక 470 చెప్తుంది, బట్ ఇప్పుడు ఫ్రీ ఇసుక అంటున్నారు, అందులో టన్ను 100 రూపాయలు అంటున్నారు, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇది అందరికి ఉపయోగపడేది కదమ్మా, ప్రతి ఒక్కరికి ఇంటి నిర్మాణానికి ప్లస్ పేదలకి అందరికి ఉపయోగపడేది కదా, 10 మందికి పని కల్పించే పని ఇది. ఉచితంగా డబ్బులు ఇచ్చేదానికంటే ఇసుక ఫ్రీగా ఇవ్వడం చాలా మంచిదని మేము భావిస్తున్నాం. అంటే ఒకప్పుడు అసలు ఇసుక లేని టైంలో పనులన్నీ ఆగిపోయి చాలా మంది లేబర్ కూడా ఇబ్బంది పడ్డారు, అలాగే కన్స్ట్రక్షన్ వర్క్ దెబ్బతిన్నది. ఇప్పుడు ప్రజెంట్ ఇసుక ఫ్రీ అన్నప్పుడు అందరికి అందుబాటులో వర్క్ జరుగుతుంది, 10 మందికి పని కల్పించినట్టు అవుతుంది కదా, ఇంట్లో కూర్చోబెట్టి డబ్బులు వేయకుండా. ఇలా రోజు రోజుకి ఒక శుభవార్తను అయితే మన ముందుకు తీసుకొస్తున్నారు, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మనం చాలా హ్యాపీగా ఉన్నాం అమ్మా, పోయినసారి గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ఇలా ఉంటాం చేయడానికి మేము చాలా హ్యాపీగా ఉన్నాం, సంతోషిస్తున్నాం. ఇంకా 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 ముందుకెళ్తుందని ఆంధ్రప్రదేశ్ మేము బాగా సంతోషపడుతున్నాం. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే మేడం. ఫ్రీ ఇసుక అంటున్నారు, అందులో టన్ను 100 రూపాయలు అంటున్నారు, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? టన్ను 100 రూపాయలు ఫ్రీయే కదా ఇసుక, ఆడ లోడింగ్ ఛార్జీలు ట్రాన్స్పోర్ట్ అంతవరకే మంచిది కదా. ఒకప్పుడు ఇసుక లేక చాలా మంది కార్మికులు పని లాగిపోయి ఇబ్బంది పడ్డారు సార్. బాగుంటుంది, ఇప్పుడు బాగుంటుంది. ఇలా ఈ ప్రభుత్వం రోజు రోజుకు ఒక శుభవార్తను అయితే మీ ముందుకు తీసుకొస్తుంది, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిదమ్మా, ఇంకా చాలా చేస్తారని అందరం కలిసి ఓట్లు వస్తుంది, ఇంకా చాలా రావాలని కోరుతుంటున్నాను. థ్యాంక్ యూ సార్.
చూసారు కదండి ఫ్రీ ఇసుక పైన ప్రజల అభిప్రాయాలు ఏంటి. ఒకప్పుడు టన్ను 470 ఉన్న ఇసుక ఇప్పుడు 100 రూపాయలు పెట్టడం చాలా మంచిది అనిపిస్తుంది. సో మా లాంటి పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవడం మాకు చాలా సులభం అనిపిస్తుంది. మేము ఒకప్పుడు ఇసుక లేక సో డబ్బులు పెట్టలేక మేమైతే ఇల్లు కట్టుకోవడం ఆపేసాము. ఇప్పుడైతే ఫ్రీ ఇసుక వచ్చింది కదా దీనివల్ల మేము ఇల్లు కట్టుకుంటాం. మాకు చాలా ఆనందంగా ఉంది. రోజుకు ఒక శుభవార్తను తీసుకురావడం మాకు చాలా సంతోషంగా ఉంది అంటున్నారు ప్రజలైతే. ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామ్యాన్ తిరుపతి రావుతో నేను మీ శివకుమారి.